శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఈ 2024 సంవత్సరం మార్చి 25వ తేదీన సోమవారం రోజున తొలిసారిగా ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి తిథిలో హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ కారణం చేత రాశి చక్రంలోని 5 రాశుల వారికి విశేషంగా మహారాజయోగం ప్రారంభం కాబోతుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటీశ్వర్లు అవ్వకుండా వీరిని ఎవ్వరూ ఆపలేరు. మరి 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ రాశుల వారికి మహారాజయోగం ప్రారంభమయ్యి కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ఈ ఏడాది 2024 సంవత్సరం మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఏర్పడబోనున్నది. ఈ సందర్భంగా గ్రహస్థితిలో నక్షత్రాల రాశి మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు లభించబోనున్నాయి. అయితే మీరు గనక ఈ 5 రాశుల వారిలో ఉన్నట్లయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి హోలీ పండుగ ఈ 5 రాశుల వారి జీవితాల్లో రంగులు నింపనున్నది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకను జరుపుకుంటారు. ఈసారి 2024 సంవత్సరం మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పండుగను దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈసారి హోలీ పండుగ రోజునే కన్యారాశిలో 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనున్నది. కానీ ఈ చంద్రగ్రహణం మాత్రం మన భారతదేశంలో కనిపించదు. ఇక గోచారంలో గ్రహాల స్థితిగతుల రీత్యా ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు మరియు రాహువు, అలాగే కుంభరాశిలో శుక్రుడు, కుజుడు మరియు శని స్థితిని పొంది ఉంటాడు. అయితే 100 ఏళ్ల తర్వాత ఈ 2024 సంవత్సరం మార్చి 25వ తేదీన సోమవారం రోజున హోలీ పండుగ రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణం సమయంలో రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికి విశేషంగా మహారాజయోగం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు కోటీశ్వరులు అవుతారు. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు 100 ఏళ్ల తర్వాత ఈ 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మీరు చేస్తున్న అన్ని పనులు మంచి లాభాలు వస్తాయి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. మీ ఆదాయం మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మేషరాశి వారికి హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పురోగతి బాటగా ముందడుగు వేస్తారు. ఈ సమయంలో మేషరాశి ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. పూర్వీకుల నుంచి మీకు ఆస్తి లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన మొండి బకాయిలన్నీ కూడా తిరిగి వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక హోలీ పండుగ మరియు చంద్రగ్రహణం కారణంగా కోటీశ్వరులు అవ్వబోతున్న 2వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులు జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున 100 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు అద్భుతంగా పొందుతారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు. హోలీ పండుగ చంద్రగ్రహణం నుండి సింహరాశి వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఇక ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలని కళ్ళు కంటున్నారో ఆ కళలు ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి. అంటే ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి అవ్వడం వల్ల
పై అధికారుల ప్రశంసలు పొందుతారు, ప్రమోషన్లు లభిస్తాయి, జీతాలు పెరుగుతాయి, ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఇక హోలీ పండుగ చంద్రగ్రహణం తర్వాత కోటిచోలు అవ్వబోతున్న మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది, మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఇప్పటి వరకు పెళ్లిలు కాని ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయి, ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో గుర్తింపు బాగా పెరుగుతుంది. కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలో మీదే పైచే అవుతుంది. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కోటిశీలు అవుతారు. తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో తులారాశి వారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. కెరీర్ పరంగా తులారాశి వారికి 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ చంద్రగ్రహణం నుంచి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి, లాభాలు పెరుగుతాయి, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తులు మీకు ఈ సమయంలో సంక్రమిస్తాయి. కెరీర్లో శుభవార్తలు అందుతాయి. ఇక విద్యార్థులు చదువుల్లో శ్రద్ధ చూపుతారు, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, ఉద్యోగులకు ఆఫీసుల్లో ఒత్తిడి తగ్గుతుంది, పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు, పై అధికారుల ప్రశంసలు పొందుతారు, జీతాలు పెరుగుతాయి, ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది, ఇంట్లో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి చెందిన రాజకీయ రంగంలో పనిచేస్తున్న వారికి గుడ్ న్యూస్ వింటారు. హోలీ పండుగ చంద్రగ్రహణం నుంచి కోటిచలు అవబోతున్న 5వ రాశి కుంభరాశి. దాదాపుగా 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారికి అన్ని మంచి రోజులు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న కుంభరాశి వారికి విశేషమైన సక్సెస్ని పొందుతారు. ఈ సమయంలో కొన్ని శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో నిర్వహిస్తారు. ఈ కాలంలో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ హోలీ అలాగే చంద్రగ్రహణం నుంచి అనేక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం మరియు క్రీడా రంగాలలో ఉన్న కుంభరాశి వారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది. అంతేకాకుండా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు లాటరీ వంటి వాటిలో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలు ఈ సమయంలో ఎంతగానో ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, 100 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం కారణంగా రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికి మహారాజోగం ప్రారంభం కానుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు ఖచ్చితంగా కోటిశీలు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.